స్టే తెచ్చుకోవడం కూడా అంటే వీళ్ళు చేస్తున్న ప్రచారం లేదంటే వాస్తవం చంద్రబాబు గారి మీద ఇప్పటికే చాలా స్టేలు ఉన్నాయి ఇప్పుడు స్టే తెచ్చుకున్నారు ఎటువంటి వ్యవస్థలైనా మేనేజ్ చేసే ఇది చంద్రబాబు గారికి ఉందని మరోసారి నిరూపించుకున్నారు అదొక్కటి వీళ్ళు ఏంటంటే అతి ఇష్యూ ఇక్కడ చేతకాంతనాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని ఎందుకు పెట్టుకొస్తారు పాత రోజు వేరు ఇక్కడ నీ చేతిలో ఉంది ఇప్పుడు వాస్తవంగా వాళ్ళ దీంట్లో కూడా కోర్టుకు జెన్యున్ గానే వెళ్ళింది ఎట్లా అంటే చంద్రబాబు గారు ఇచ్చిన స్టే కోసం అడగల క్వాష్ పిటిషన్ వేశారు అంటే అసలు ఈ కేసే చల్లదని కొట్టేయమన్నారు దానికి గ్రౌండ్ ఏం చెప్పారు సిఆర్డీఏలో ప్రొటెక్షన్ ఉంది సిఆర్డీఏ భూసేకరణకి ఏ పద్ధతినైనా పాటించవచ్చు అనేటువంటి ప్రొటెక్షన్ ఉంది ఆ ప్రొటెక్షన్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం క్యాబినెట్ ఇచ్చింది అని ఇచ్చారు ఆ ప్రాతిపదికన కేసు కొట్టేయమన్నారు కానీ కోర్టు ఇంకా జెన్యున్గా వెళ్ళి కేసు కొట్టేయడం కాదు ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయో మీ దగ్గర అన్నారు విచారణ చేస్తున్నామన్నారు సరే విచారణ చేసి ఆ తర్వాత నెల తర్వాత రండి అన్నారు విచారణ ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇవి రేపు కోర్టుకు చూపెట్టచ్చు స్టేనే అది కూడా వీళ్ళిద్దరు విచారించడానికే స్టే ఇచ్చింది టోటల్ కేసు స్టే ఇవ్వాల కాబట్టి ఇందులో మొత్తం చంద్రబాబు గారికి పాజిటివ్ ఏం కాదు అలాగని మొత్తం ప్రభుత్వానికి పాజిటివ్ కాదు 50-50 ఉంది రేపు ఎప్పుడు తేలుద్ది అంటే వీళ్ళు సరిగ్గా ఈ స్టేట్మెంట్లు 161 కింద రికార్డు చేశారా మ్యాజిస్ట్రేట్ దగ్గర చేయించారా లేకపోతే వీళ్ళు పర్సనల్గా చేశారా అవి వ్యాలిడిటీ ఎంత అట్లాగే జీవో వ్యాలిడిటీ ఇది అటార్నీ జనరల్ ఎవరి దగ్గరనన్నా ఒక లెటర్ తీసుకోవాలి ఎస్సీఎస్టీ యాక్ట్లో కూలంకుషంగా తీసుకురావాలి అవన్నీ చేస్తే నడుస్తుంది అది అంటే ఆల్ రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ సరిపోద్దా దీనికి ఆయన ఇచ్చిన ఆధారాలు సరిపోతాయా సిఐడి ఏమన్నా ఆ రైతుల్ని వెళ్ళి మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేసి ఆ వివరాలు ఏమైనా తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదు లేదు ఆల్ రామకృష్ణారెడ్డిది ఓన్లీ ప్రైమరీ రిపోర్ట్ దాని ఆధారంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది తీసుకుంటున్నారు ఆల్రెడీ 60 మంది 70 మంది రైతులు వాంగ్మూలాలు ఇచ్చారు ప్లస్ ఇటు పక్కన అధికార యంత్రాంగం వాంగ్మూలాలు తీసుకున్నారు అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు అప్పుడు సబ్ రిజిస్టర్ ఎట చేస్తావు నువ్వు అని అడిగారు ఎంఆర్ఓలు ప్రత్యేకంగా వీళ్ళకి పట్టాలు పోయినాయి కదా అప్పటికప్పుడు పట్టాలు ఇచ్చారు ఎట్లా ఇచ్చావు నువ్వు అని వాళ్ళని అడిగారు అంటే పోయిన పట్టాలు ఇమ్మీడియట్గా ఇచ్చేశారు ఇవ్వగానే వీళ్ళు అమ్మేశారు అట్టట్టు ఇచ్చావు అంటే దాని వెనకాల మోసం ఉంది కదా మామూలుగా మనం వెళ్ళి మన కాగితం పోయిందంటే సినిమా చూపెడతారు ఎఫ్ఐఆర్ కాపీ కట్టించి పేపర్లో ప్రింట్ వేయించి మన కాగితాలు పోయినాయి అని ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవన్నీ చాలా చేస్తారు అట్లా ఏం చేయలేదు కదా ఇక్కడ సింపుల్గా ఇచ్చి పడేశారు ఎవరి పేరునైతే ఇచ్చిన వెంటనే అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు అట్లా ఎట్లా ఇచ్చారని వాళ్ళని అడిగారు ఇదిగో వీళ్ళేమో స్టేట్మెంట్ ఇచ్చారండి వీళ్ళేమో ఈ పని చేశారండి ఇవన్నీ కూడా లోపమండి ఈ జీవో వల్ల వచ్చిందండి ఈ జీవో కారణం బాబండి నారాయణ అండి కాబట్టి మేము విచారిస్తామండి అని చెప్పాలి అది ఈ వీటితో సంతృప్తి చెందితే కోర్టు ఇస్తుంది లేకపోతే ఇంకా సాల్దంటే చేస్తుంది లేదా కొట్టేస్తుంది అంటే మరొక అభియోగంతో మళ్ళీ కోర్టుకి వెళ్తే చంద్రబాబు గారు ఆ స్టే మీద పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఏదైనా ఉంటుందా మళ్ళీ ఒకవేళ విచారణకి పంపించమని అడిగితే కనుక సిఐడి అంటే ఈ ఇప్పుడు ఇక్కడ కనుక ఈ కోర్టు కనుక ఇస్తే పర్మిషన్ విచారించండి ఆయన స్టేకి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే సుప్రీంకోర్టు ఇవ్వదు నాకు తెలుసు ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రతి దాంట్లో ఒక గైడ్లైన్స్ ఏమిచ్చిందంటే విచారణ లాపద్దు తర్వాత ఫైనల్గా కావాలంటే దీని వరకు ఇవ్వండి అరెస్ట్ వరకు ఎగ్జెంప్షన్ ఇవ్వండి అంతేగాని విచారణ లాపద్దు అంది ఆ కోణంలో బెనిఫిట్ ఉండొచ్చు ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం అనేది పూర్తిగా పక్కకు వెళ్ళినట్టేనా అంటే ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఏం చేయలేక ఈ అసైన్డ్ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం ఆల్ రామకృష్ణారెడ్డి గారి రూపంలో తెర మీద తీసుకొచ్చింది ఇన్సైడర్ ట్రేడింగ్లో ఫెయిల్ అయ్యింది టెక్నికల్ వాడే ఇక్కడ సేమ్ టెక్నికల్ వాడే అందుకే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం వాడట్లేదు అదే అనేది అందుకనే ఒక అక్కడ జరిగిన అవినీతిని ఎలా కేసు పెట్టాలి అనేది ప్రభుత్వానికి అర్థం కాక తలబట్టుకుంటుంది అందులో అంత చక్కగా అవినీతిని సిస్టమేటిక్గా అవినీతిని వ్యవస్థీకృతం చేసింది ఆ రోజున ప్రభుత్వం దాన్ని అవినీతి అని నిరూపించడానికి ఈ దొంగని తిట్టడం సులభం ఆడు దొంగని నిరూపించడం కష్టం ఇప్పుడు అది నడుస్తుంది అంటే టెక్నికల్గా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే వర్డ్ వాడలేకపోయినా ముందు తెలిసే భూములు కొనుగోలు అమ్మకం జరిగింది అనేది అదొక కుట్ర కోణంలో చూడలేరు ఆ కేసుని దీనికి సంబంధం లేదు ఇన్సైడర్ ట్రేడింగ్ యాక్ట్ యాజ్ ఫర్ నామ్స్ పెట్టాల్సింది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎందుకు అంటే అది దళిత భూములకి దాన్ని ఇష్యూ కాదు అది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి అమరావతి అన్నది అనౌన్స్మెంట్కి మధ్యలో ఎవరికి తెలియకుండా కొంతమంది భూములు కొన్నారు ఆ కొన్నటువంటి వాళ్ళు చంద్రబాబు గారు ఆయన సన్నిహితులు ఆ తర్వాత అది అమరావతి అనౌన్స్ చేశారనేది అంటే ఏంటి
రాజ్యాంగం ప్రకారం చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించి మోసం చేసి ఇక్కడ తీసుకున్నారనేది ఆ కేసు. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పెట్టాలి, అది కాస్త ఏమని పెట్టారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అని పెట్టారు. అందువల్ల అది కొట్టివేయబడింది టెక్నికల్ ఆస్పెక్ట్ మీద. ఇప్పుడు ఇది అంతే, దళితుల భూములకు సంబంధించి దళితులతో పెట్టించాలి కేసు. దళితులు ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు కాబట్టి అది వ్యాలిడే అన్నటువంటి ప్రాతిపదికన వాళ్ళ నుంచి 161 స్టేట్మెంట్ తీసుకుంటున్నాం కదా అన్నటువంటి ప్రాతిపదికన కేసు కంటిన్యూ చేస్తాం. కానీ ఇందులో దళిత భూములు తీసుకొని అగ్రవర్ణాలకి అమ్మడం అనేది చట్టపరంగా జీవో చేసిన అది ఇప్పుడు నిజంగా తిరగతోడితే అది చట్ట వ్యతిరేకం అయ్యి అది అన్యాయం అవదా? అదే కదా, ఇప్పుడు దాంట్లోనే జరిగినవి. అక్కడ క్లియర్గా జరిగింది ఏంటంటే జీవోలో అలా మెన్షన్ చేయలే, గైడ్ లైన్స్లో ఇచ్చారు ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళకి ఇవ్వమని. అది ఇచ్చిన గైడ్ లైన్స్ రూల్ ప్రకారం నేరం. దళితుడు భూమిని కొనుక్కుంటే రూల్ ప్రకారం వాళ్ళకి వెనక్కి ఇప్పించాలి ఎంఆర్ఓ. ఫస్ట్ టైపు వాళ్ళకి మందలించాలా, కొన్నవాళ్ళని శిక్షించాలా. రెండవసారి కూడా మళ్ళీ ఆ దళితుడు అమ్మితే అప్పుడు అతని నుంచి భూమి తీసేసుకుని మూడవ దళితుడికి ఇవ్వాలి, వీళ్ళకి శిక్షించాలి రూల్ అది. అమ్మను కూడా అమ్మకూడదు అది, అసలు వాళ్ళకే అనుభవించడానికి ఇవ్వాలి. ఇక్కడ కొనేయడానికి అనుమతి ఇచ్చింది, అది చట్టబద్ధమైన నేరం. దానికి కారణం ఏంది? జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 41. అంటే నేరాన్ని చట్టబద్ధంగా చేశారు చంద్రబాబు గారు. అది దాన్ని ఇప్పుడు నిరూపించడం అనేది వీళ్ళ ముందుంది. అది నిరూపించాలంటే వాదనలో దమ్ము ఉండాలా, టెక్నికల్ ఆస్పెక్ట్ మీద కమాండ్ ఉండాలి. అది న్యాయమూర్తులు కూడా ఆ రూట్లో ఆలోచించాలి. అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఒక ప్రభుత్వం విడుదల చేసేసిన గవర్నమెంట్ ఆర్డరు ఇంకో ప్రభుత్వం తప్పు పట్టడం అనేది న్యాయపరంగా సాధ్యమయ్యే పరేనా? తప్పేం లేదు. అదేంటంటే రాజ్యాంగబద్ధమా కాదా అన్నటువంటి, ఇందులో ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా రాజ్యాంగబద్ధంగా చేసినట్టు అవుతుంది కదా. ఇది రాజ్యాంగబద్ధం, క్యాబినెట్ తీర్మానించేసి అసెంబ్లీలో వాళ్ళు తీర్మానించేశారు. విపి సింగ్ గారు రాజ్యాంగం ప్రకారం ఉన్న ఆయన ఒక చట్టం చేశారు, రిజర్వేషన్స్ని 60% దాటించడం. కోర్టు కొట్టేసింది కదా అది, ఎందుకు? రాజ్యాంగబద్ధంగా. మరి చట్ట ప్రకారం అయితే రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం కాబట్టి అని ఒప్పుకోవాలిగా, ఒప్పుకోలేదుగా. ఆ లెక్కనైతే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అమరావతి ఇష్యూలో కానీ ఇట్లాంటి రాజ్యాంగబద్ధం కాదని చెప్పేసినే కదా ఇప్పుడు విచారణ జరుపుతోంది, కొన్నిటిని స్టే ఇచ్చింది. అంటే ప్రభుత్వాలు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధం కాదు, చట్టం వేరు రాజ్యాంగం వేరు. చట్టం అనేది రాజ్యాంగానికి లోబడి ఉండాలి, అది ఛాలెంజ్ చేసినప్పుడే తెలుస్తుంది. ప్రతి ప్రభుత్వం నేను రాజ్యాంగానికి లోబడే చేస్తున్నాను అనుకుంటుంది, అది అవునా కాదా అన్నది ఛాలెంజ్ చేసినప్పుడు కోర్టు తేల్చుద్ది. ఇప్పుడు తేల్చాల్సింది కోర్టు అది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది. ఎస్సీ భూముల్ని అమ్మచ్చా, కొనచ్చా, కొన్నటువంటి వాళ్ళకి పరిహారం ఇవ్వచ్చా, అమ్మడాన్ని చట్టబద్ధం చెయ్యొచ్చా, ఇవి నాలుగు తెలిస్తే ఇవి బేతాళుడు ప్రశ్నలు. ఈ నాలుగింటిని న్యాయస్థానం ముందు ఉంచడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఈ నాలుగు ప్రశ్నలు వదిలేసి చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చంద్రబాబు. అంటే అది ఆ రెండు 1977 84 యాక్ట్ ప్రకారం అయితే అమ్మకూడదు అనేది, అమ్మకూడదు 1954 యాక్ట్ ప్రకారం అయితే అమ్ముకోవచ్చు, 54 ముందు తీసుకున్న పట్టా భూములు అమ్ముకోవచ్చు వాళ్ళ ఇష్టం, విచక్షణాధికారం ఉంది. 54 తర్వాత భూములు అమ్ముకోకూడదు. అమ్ముకో కొన్నోళ్ళు కూడా నేరం అన్నది 77 చట్టం. అదే అంటున్నారు, దాని ప్రకారం అయితే ఇలాగ ఆ జీవో ఇచ్చినందుకు నేరం. అంటే ఆ చట్టంలో కొన్ని సవరణలు చేసి వీళ్ళు ఆ జీవో రిలీజ్ చేశారు. సవరణలు కూడా ఏం చేయలే, అసలు చట్ట సవరణే చేయలే. వీళ్ళు జీవో ఏమి ఇచ్చారంటే వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక చట్టం తెచ్చుకున్నారు, ఎట్టయినా సేకరించేసుకోవచ్చు బో అనేది. రెండవది ఏం చేశారు, మీకు ఇవ్వము అని చెప్పారు. మూడోది ఏం చేశారు, ఎవరు కొంటే వాళ్ళకి ఇస్తున్నామన్నారు. ఆ ఎవరు కొంటే వాళ్ళకి ఇస్తున్నాం అనేది నేరం, రాజ్యాంగ విరుద్ధం. దళితుడి భూమి ఎవరు కొంటే వాళ్ళకి రెగ్యులర్ ఇచ్చేయకూడదు, ఆ యాంగిల్లో ఇప్పుడు ఇష్యూ అయింది. దీనివల్ల వైసీపీకి ఒరిగేది ఏంటి అంటే ఫైనల్గా వాళ్ళ మానసిక తృప్తి. ఇప్పుడు చంద్రబాబుది తప్పుని ఎలక్షన్లో ఎత్తి చూపెట్టడం వేరు, శిక్ష పడేటట్టు చేసినప్పుడు మాత్రం వాళ్ళ దానికి న్యాయం జరిగినది. అలా కాకుండా ఉంటే ఏమవుద్ది, రాజకీయంగా అయితే రాజకీయంగా ప్రయోజనం పొందేశారు. కావాల్సింది ఏంటి వాళ్ళకి, చంద్రబాబు ఇప్పుడు జగన్ని తప్పుడోడానికి ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే మొన్నటి వరకు వచ్చినప్పటి నుంచే 4,050 ఎకరాలు ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పారు,
ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం బయటపెట్టారు. దాని మీద పెద్దగా సాధించింది ఏం లేదు. ఉద్యమం అంటారా అది చేస్తూనే ఉన్నారు. దాని మీద కూడా వైసీపీ ప్రభుత్వం అయితే స్పందించట్లేదు. దానివల్ల టీడీపీకి ఒరిగింది ఏం లేదు. ఇప్పుడు ఈ అసైన్డ్ భూములు వ్యవహారం తీసుకొచ్చారు. ఓకే, ఆల రామకృష్ణారెడ్డి గారు పోరాటం చేస్తూనే ఉంటారు, కానీ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ కలిసి వచ్చింది ఏముంది? రేపొద్దున ప్రజల్లో మాత్రం ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనేది ప్రజలకు వెళ్తుంది, కానీ ఆల రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ పెట్టారని ఇంకోటనో అవదు కదా. అట్లేం ఉండదు, రెండు వైపులా ఉంటుంది. చంద్రబాబు మేనేజ్ చేసుకున్నాడని ఫీల్ అవుతుంది, రెండో పక్కన వీళ్ళకి చేత కావట్లేదన్న ఫీలింగ్ కూడా వస్తుంది లాస్ట్కి. ఇప్పుడు ఇది ప్రైమరీ దశ, ప్రైమరీ దశలో ఫెయిల్ అవుతూ వచ్చి చివరిదాకా ఏం చేయలేదు. రాజకీయంగా అయితే కనుక లబ్ధి పొందేశారు అక్కడ. నిజంగా ఆ ఏరియాలో జెన్యున్గా అందరూ కనుక డబ్బులు సంపాదించుకుంటే వైసీపీ ఎందుకు గెలుస్తుంది? అందరికీ న్యాయం జరిగితే మంగళగిరి తాడికొండల్లో వైసీపీ ఎందుకు గెలుచుద్ది? ఈవెన్ నిన్న పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎందుకు గెలుచుద్ది? కాబట్టి ప్రజా తీర్పు అయితే వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది తెలుగుదేశం. ఆ ప్రజా తీర్పు వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటంటే ఆనాడు వాళ్ళు మోసపోయారన్నట్టు. ఆ మోసపోయిన వాళ్ళకి న్యాయం చేయడం అనేది చట్టబద్ధంగా వీళ్ళకి జాత కావట్ల. అది రానున్న రెండేళ్లలో చేయగలిగితే వీళ్ళ మాటకి వాల్యూ ఉంటుంది, భవిష్యత్తులో తెలుగుదేశానికి ఇరకాటం అవుతుంది. వీళ్ళు ఫెయిల్ అయితే చంద్రబాబు గారు అదే సింపతితో రేపు పొద్దున సీఎం అవుతారు. అది కానీ చంద్రబాబు గారిని అనవసరంగా ఇరికిస్తున్నారు, అందుకే కోర్టు కూడా స్టే ఇచ్చింది విచారణ జరపొద్దు అనేది. అదైతే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది తెలుగుదేశం వీళ్ళ మైనస్గా వీళ్ళ వైఫల్యంగా చూడాల్సిన అవసరం లేదు. నేను అనేది అదే, లీగల్గా ఇక్కడ ఆస్పెక్ట్ చేత కావాలి ప్రభుత్వం. కావాలని అయితే వదలరు కదా. అనుభవం ఏమైతే కనబడుతుంది లీగల్గా, మొదటి నుంచి అదే వెంటాడుతుంది వైసీపీ ప్రభుత్వం. అది అనుభవం లేదు.